హలో అండి, ఈరోజు మసాలా ఎగ్ కర్రీ తయారీ విధానం చూసుకుందామండి. ఈ కర్రీ రోటీ రైస్లోకి చాలా బాగుంటుంది. ముందుగా 2 టమాటోలు, 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. పెద్దగానే కట్ చేస్తున్నానండి, ఎందుకంటే మిక్సీ పడతాను కాబట్టి. సో ఇలా అన్నీ పెద్ద పెద్దగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న వాటిని మిక్సీలో వేసుకుంటానండి, గ్రైండింగ్ చేసుకుంటాను. దీంట్లోనే 2 కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. 2 కొబ్బరి వేసుకొని గ్రైండింగ్ పట్టుకుంటున్నాను. ఇప్పుడు ఉడకబెట్టుకోవడానికి గుడ్లు అండి, 3 గుడ్లు ఉడకబెట్టుకుంటున్నాను. ఎందుకంటే మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి మాకు 3 గుడ్లు సరిపోతాయి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలండి. ఇప్పుడు ఆ ఉడకబెట్టుకున్న గుడ్లని కొంచెం ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది పైన. అందుకని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత తీసేస్తున్నాను. ఇప్పుడు అందులోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 1 ఇలాచి వేసుకుంటున్నాను. అది వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసేసానండి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో దాన్ని వేయించుకుంటున్నాను. అది వేయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం 1½ స్పూన్ వేసుకున్నానండి నేను. గరం మసాలా, ధనియా పౌడర్ అండి, రుచికి సరిపడా సాల్ట్, ఇది వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ 1-2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉంచాలి. ఇప్పుడు 2 స్పూన్ల పెరుగు వేసుకుంటున్నానండి, కొన్ని వాటర్, ఎందుకంటే మసాలాలు మాడిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉంచి ఇప్పుడు ఉడికించిన గుడ్లను వేసేస్తున్నానండి. ఆ గుడ్లని కట్ చేసుకున్నాను నేనైతే, ఎందుకంటే కొంచెం గ్రేవీ మంచిగా పడుతుందని దానికి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని 1-2 మినిట్స్ మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టుకొని అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటున్నానండి.